Hello, hi, welcome back to All in One by Saudi Bridal Series episode number 7. Welcome back again, Bridal Series ki. And ivala nenu mi andarito share cheskovalanukuntunnanu ee Bridal Series nunchi facial andi. Idi homemade facial nenu introduce chesedi. Actual ga marriage ki mundu two facials jarugutayi. అంటే మ్యారేజ్కి నార్మల్గా మనం డైమండ్ ఫేషియల్ అని చెప్పి, షహనాజ్ అని చెప్పి, ఇంకా చాలా రకాల ఫేషియల్స్ని ట్రై చేస్తూ ఉంటాం, రెడ్ వైన్ ఫేషియల్ అని చెప్పి ఇలాగా. సో దానికంటే ముందు మనకి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఒకటి 2-3 మంత్స్ వరకు ఖాళీ ఉంటే కనుక ఆ టైంలో పార్లర్కి వెళ్ళే అంత ఛాన్స్ కూడా ఇచ్చుకోకుండా అమౌంట్ సేవ్ చేసుకుంటూ ఈ గ్యాప్లో మనం హోమ్ మేడ్ ఫేషియల్స్ కూడా ట్రై చేస్తూ ఉంటే స్కిన్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ ఫేషియల్ నిజంగా మీకు యూస్ఫుల్ అవుతుంది. స్కిన్ చాలా బ్రైటనింగ్ లుక్ ఉంటుంది. అండ్ నిజంగా చెప్పాలి అంటే ఇది విటమిన్ సి ఫేషియల్ అని కూడా అనుకోవచ్చు. కంప్లీట్గా విటమిన్ సి మీదనే బేస్ అయ్యి ఈ ఫేషియల్ అనేది ఉంటుంది. సో మ్యారేజ్ టైంకి మీరు పార్లర్కి వెళ్ళి చేయించుకోవచ్చు. దానికంటే ముందు మీరు ఇనిషియేట్గా మీరు తీసుకోవాల్సిన కొన్ని స్కిన్ కేర్ హ్యాక్స్ కానీ లేదంటే ఇలాంటి ఫేషియల్స్ కానీ ట్రై చేస్తూ ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. సో మీకు యూస్ఫుల్ అనుకుంటే కనుక ఈ వీడియోని ఫాలో అవ్వండి. అండ్ నేను చూపించిన ఈ ఫేషియల్ని ట్రై చేయండి. డెఫినెట్గా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటారు. అంత బాగుంటుంది ఈ ఫేషియల్ అనేది. సో ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ ఒక ఆరెంజ్ని తీసుకోండి. ఈ ఆరెంజ్ని కట్ చేసుకుని జ్యూస్ సెపరేట్ చేసుకోవాలి. ఇలా 2 పార్ట్స్గా కట్ చేసుకుని ఈ జ్యూస్ని బౌల్లోకి తీసుకోండి. సో ఇలా జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పీసెస్ని ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి. పైన వైట్ ఉంటుంది కదా, అది తీసేయాలి. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. నేను ఇక్కడ చిన్నది తీసుకున్నాను కానీ మీరు కొంచెం పెద్ద సైజులో తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నీమ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వేప ఆకులు మీ దగ్గరలో దొరికినా కానీ ఆ ఆకుల్ని కూడా ఇందులో వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నీమ్ పౌడర్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్ ఇందులో మనం ఫైన్గా కట్ చేసుకున్నటువంటి ఆరెంజ్ పీల్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇందులో వేడి వేడిగా కాచిన వాటర్ ఏవైతే ఉంటాయో, మరగ కాచిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని ఇందులో వేసుకోవాలి. సో ఇలాగా వాటర్ యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఆవిరి పట్టాలి. ఇలా ఆవిరి పడితే మనకి ఫేస్ నుంచి నీట్గా స్వెట్ అనేది వస్తుంది. సో దాని రూపంలోనే మన ఓపెన్ పోర్స్ ఏవైతే ఉంటాయో లోపలికి వెళ్ళి డీప్గా క్లీన్ అనేది చేస్తుంది. సో ఫస్ట్ ప్రొసీజర్ స్టీమింగ్ జరగాలి. ఇలా స్టీమ్ చేసుకోండి. సో నేను ఇక్కడ చిన్న గిన్నెలో చూపిస్తున్నాను, మీరు ఇలాంటి గిన్నెలో తీసుకోండి, చూపిస్తాను. ఇలా ఒక పెద్ద గిన్నెలో తీసుకున్నారనుకో ఆవిరి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది స్టెప్ 1 అన్నమాట. ఇది వేడి చల్లారిపోయేంత వరకు కూడా మనము ఆవిరి పట్టాల్సి ఉంటుంది. 2nd స్టెప్, ఫస్ట్ ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. బౌల్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఉంటుంది కదా, ఆ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ తేనె యాడ్ చేసుకోవాలి. తేనె యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, ఈ జ్యూస్ని కన్సిస్టెన్సీ వైజ్గా మనం ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇది స్క్రబ్బింగ్ కింద యూజ్ అవుతుంది. సో ఇప్పుడు పేస్ట్ చేసి చూపిస్తాను. కన్సిస్టెన్సీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీరు స్క్రబ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది 2-3 మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకోండి, ఫేస్ నుంచి నెక్ వరకు కూడా. ఈ స్క్రబ్బింగ్ ప్రొసీజర్లోనే మీకు ఆల్మోస్ట్ ఆల్ రిజల్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. హైడ్రేటింగ్ లుక్ అనేది ఫేస్లో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే హనీ మన స్కిన్ పైన తేమని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే బియ్యం పిండి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది స్కిన్ని బాగా. ఆరెంజ్ జ్యూస్ మంచి గ్లోనిస్తుంది, నల్లటి మచ్చల్ని తొలగిస్తుంది. అండ్ 3rd స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకోండి. స్టెప్ 3లో ఇది ఫేషియల్ మసాజ్ జెల్ అన్నమాట. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ ఆర్ ఫ్లాక్సీడ్ జెల్ తీసుకోవాలి. అలోవెరా జెల్ పడితే అలోవెరా జెల్ తీసుకోండి, ఫ్లాక్సీడ్ జెల్ పడుతుంటే ఫ్లాక్సీడ్ జెల్ తీసుకోండి.
మీ స్కిన్కి ఏదైతే బాగుంటుందో ఏదైతే సెట్ అవుతుందో దాన్ని బట్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి చూస్ చేసుకోండి. సో నేను ఇక్కడ అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. అలోవెరా జెల్తో పాటు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇప్పుడు మనం ఫ్రెష్గా తీసుకున్న జ్యూస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సారీ కింద పడింది. ఇప్పుడు లంబీనెస్ లేకుండా మొత్తం ఈక్వల్గా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మసాజింగ్ క్రీమ్ ఎలా అయితే సాఫ్ట్గా ఉంటుందో అలాగా. సో మనకి ఇక్కడ మసాజింగ్ జెల్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని మీరు స్క్రబ్బింగ్ తర్వాత 2-3 మినిట్స్ స్క్రబ్ అయిపోయిన తర్వాత మీ ఐస్ వరకు అంటే మీ ఐస్కి కూడా ఈ జెల్ని అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవచ్చు. ఇది కూడా 2-3 మినిట్స్ మసాజ్ చేసుకోండి విత్ ఫేస్ అండ్ నెక్ అన్నమాట. సో ఫేస్ అండ్ నెక్కి మసాజ్ చేసుకున్న తర్వాత ఒక క్లీన్ క్లాత్ తోటి వైప్ చేసుకోండి, లేదంటే వాష్ అయినా చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, నెక్స్ట్ వన్ వచ్చేసి ములేతి పౌడర్, తెలుగులో అతి మధురం అంటారు, ఇంగ్లీష్లో లికరిష్ పౌడర్ అంటారు, 1 టేబుల్ స్పూన్. సో యాడ్ చేసుకున్నాం. మీకు లికోరిష్ అంటే ఇట్లా ఉంటుంది, ఇదన్నమాట లికోరిష్ పౌడర్. ఇది వచ్చేసి ఎస్తి మధు బ్రాండ్ అన్నమాట. సో ఇది అవైలబుల్గా దొరుకుతుంది ఆన్లైన్లో అన్నమాట, ఆన్లైన్లో మీకు అవైలబుల్గా దొరుకుతుంది. అండ్ ఇందులో ఇప్పుడు మనం ఫ్రెష్గా తీసి పెట్టుకున్న ఆరెంజ్ జ్యూస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఫేస్ ప్యాక్కి తగ్గట్టుగా కన్సిస్టెన్సీ మనం చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఈ జ్యూస్ అనేది వేసుకోవాలి. ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది. ఇది అప్లై చేసుకుని నెక్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఐస్ అవాయిడ్ చేయండి. 5 మినిట్స్ పాటు ఈ ఫేస్ ప్యాక్ని ఉంచుకోండి ఫేస్ మీద అండ్ నెక్ మీద కూడా. ఆఫ్టర్ 5 మినిట్స్ మీరు ప్లెయిన్ వాటర్తోనే వాష్ చేసేసుకోవచ్చు. ఈ స్టెప్స్ అన్నీ కూడా మీ స్కిన్ లైటనింగ్కి చాలా యూజ్ అవుతాయి అండ్ రింకిల్స్ పోవడానికి యూజ్ అవుతాయి అండ్ ఫైన్ లైన్స్ పోవడానికి కూడా యూజ్ అవుతాయి. స్కిన్ సాగింగ్నెస్ లేకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు యూజ్ చేసిన ములేతి పౌడర్ కానీ ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ స్కిన్ పైన బ్లాక్గా ఉన్న మచ్చలు తొలగిపోవడానికి, స్కిన్ వైటనింగ్ రావడానికి స్కిన్. సో చూసారు కదా, ఇక్కడ నేను యాడ్ చేసిన ప్రతి ఒక్కటి కూడా మీ స్కిన్ పైన ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. ఆరెంజ్ పీల్స్ని మనము హాట్ వాటర్లో వేసాము అండ్ నీమ్ పౌడర్, ఇవన్నీ కూడా మీ పోర్స్ని క్లాక్ చేసేస్తుంది అండ్ పోర్స్ ప్రాబ్లం రెడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది అండ్ అలాగే స్కిన్ మంచి షైనింగ్ ఉండేలాగా చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి స్క్రబ్బింగ్. ఈ స్క్రబ్బింగ్ బియ్యం పిండి అండ్ లైమ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ యూజ్ చేసాం కదా, ఇది కూడా మీ స్కిన్కి చాలా బాగా వర్క్ అవుతుంది. ములేతి పౌడర్, ఇవన్నీ కూడా స్కిన్ని మంచి లైటనింగ్గా చేసి, ఇంకా స్కిన్ సాగ్ అయిపోతూ ఉంటుంది అంటే జారిపోతూ ఉంటుంది కదా ముడతలు ఎక్కువైపోయి, అలా కాకుండా ఫిట్గా ఉండటానికి, రింకిల్స్ ఏమైనా ఉంటే రెడ్యూస్ అవ్వడానికి, స్కిన్ మంచి గ్లోయింగ్గా కనిపించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ ఇక్కడ మనం యూజ్ చేసేది విటమిన్ సి ఎక్కువగా యూజ్ చేస్తున్నాము అండ్ అలాగే ములేతి పౌడర్. ఈ ములేతి పౌడర్ బ్లాక్ స్కిన్ని చాలా వరకు రిడ్యూస్ చేయగలిగే ప్రాపర్టీస్ దానికి ఎక్కువగా ఉన్నాయి. అండ్ యాక్చువల్గా ఇది కోల్డ్ అండ్ కఫ్ అట్లాంటి వాటికి వాడతారు, బట్ స్కిన్కి ఇది అమేజింగ్గా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి, జస్ట్ ఒక్కసారి ట్రై చేయండి, మీకే ఈజీగా రిజల్ట్ అనేది తెలిసిపోతూ ఉంటుంది. సో ఎందుకు ఈ ఫేషియల్ గురించి, ఈ ఫేషియల్ని నేను బ్రైడల్ సిరీస్లో ఇంక్లూడ్ చేశానో దాని ఇంపార్టెన్స్ ఏంటో కూడా మీరు యూజ్ చేస్తే డెఫినెట్గా మీకు తెలుస్తుంది. అండ్ ఈ ఫేషియల్ 2 వీక్స్కి ఒకసారి ట్రై చేయండి, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 3 మంత్స్ టైం ఉన్న వాళ్ళు హ్యాపీగా చాలా స్కిన్ గ్లో వస్తుంది ఇలా చేయడం వల్ల. అండ్ 2 మంత్స్ 1 మంత్ టైం ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా యూజ్ చేయండి, మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. స్కిప్ చేయొద్దు, ఈ బ్రైడల్ సిరీస్లో నేను ఇంక్లూడ్ చేసిన ఏ ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా ట్రై చేయండి. నిజంగా మీరు 1-2 మంత్స్లో చాలా బాగుంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ బ్రైడల్ సిరీస్ని ఓన్లీ బ్రైడ్కి సంబంధించిన వాళ్ళే యూజ్ చేయాలి అని కాదు, మీకు ఎవరైనా స్కిన్ పైన ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. మీ స్కిన్ మంచి గ్లోయింగ్గా తయారవుతుంది. అండ్ ఈ ఫేషియల్ని మిస్ చేయకండి, ఫేషియల్ని డెఫినెట్గా ట్రై చేయండి. మీ స్కిన్ పైన రిజల్ట్ ఏంటో మీరే చూసుకోండి. మీరు డెఫినెట్గా ఈ ఫేషియల్ వల్ల సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు, మీరు సాటిస్ఫై అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు.
సో ఈ ఫేషియల్ని ఒక్కసారి ట్రై చేస్తే కనుక మీ రిజల్ట్ ఏంటి అనేది కూడా నాతో షేర్ చేయండి. అండ్ ఇప్పుడు నేను చూపించిన ఫేషియల్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, మీ స్కిన్ పైన బాగా వర్క్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు, ఏం పర్వాలేదు, న్యాచురల్ కాబట్టి. సో నేను ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ యూజ్ చేశాను కదా, దాని ప్లేస్లో లెమన్ జ్యూస్ వాడతారేమో, అసలు వాడద్దు. దానివల్ల మీకు ఎటువంటి రిజల్ట్ కూడా ఉండదండి. ట్రై టు అండర్స్టాండ్, ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ని మాత్రమే యూజ్ చేయండి. దానివల్ల మీ స్కిన్కి ఎక్కువగా విటమిన్ సి అందే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఓవరాల్గా నేను ఇలా షేర్ చేయాలనుకున్నాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అవ్వాలని. నచ్చిందా ఈ బ్రైడల్ సిరీస్ మీకు నచ్చుతున్నాయా? అండ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీ రిజల్ట్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఒక మంచి కంటెంట్తో. అండ్ ఈ బ్రైడల్ సిరీస్లో ఆల్మోస్ట్ ఆల్ నేను మీకు ఇచ్చేసాను ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇంకా వచ్చేసి నాకు తెలిసి సిటిఎం గురించి, అంటే యాక్చువల్గా అది సిటిఎం ఏంటి అంటే బడ్జెట్లో చూపించాలి అండ్ అలాగే హోమ్ మేడ్లో కూడా చూపించాలనుకుంటున్నాను. బడ్జెట్ అంటే ఏం లేదు. ఓకే, ఈ మ్యాటర్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో ఈ వీడియో ఇంతవరకే అనమాట. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది, ఆల్ని కూడా క్లిక్ చేయండి. దెన్ ఆఫ్టర్ అలా చేస్తే ఏంటి అంటే నా వీడియో అనేది మీకు అర్లీగా రీచ్ అవుతుంది అనమాట. సో నేను పెట్టిన వెంటనే మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నేను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతే, బాయ్ బాయ్.